ఢిల్లీ నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి పిలుపు. అదే టైంలో తాడేపల్లి కోటలో ఆందోళన మొదలైంది. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైనటువంటి వ్యక్తుల్ని కలవబోతా ఉన్నారు. ఇది తాడేపల్లిలో ఆందోళనకి కారణమైంది. ఇంతకీ ఏం జరిగింది, ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ఇటీవల కాలంలో ఢిల్లీకి పోవడం అంటే ప్రత్యేక విమానంలో ఈ రాష్ట్రం కోసం ఏదో పీకుతాడని మనం ఆశించడం, ఏమీ లేకుండా వెనక్కి రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉంటే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి తాడేపల్లి కోటలో ఏం జరుగుతుందో అనేటువంటి ఉత్కంఠ నడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఢిల్లీకి మోయాల్సినటువంటి మూటలన్నీ మోశాడు, వాళ్ళకి చేయాల్సినటువంటి బానిసత్వం అంతా చేశాడు. అయినా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా పిలిపించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సాయంత్రం కేంద్ర హోంమంత్రితో, అదేవిధంగా వివిధ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒకవేళ నరేంద్ర మోడీ గారితో మాట్లాడినా లేదా అమిత్ షా గారితో మాట్లాడినా సరే వైసీపీ వాళ్ళు ఓ తత్తరపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే అరే మేము నెలనెలా కప్పం కడతా ఉన్నామే, వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తూ ఉన్నామే, వాళ్ళు అడిగినప్పుడల్లా వాళ్ళు కావాలన్నటువంటి బిల్స్కి మేము రాజ్యసభలో లోక్సభలో ఉచితంగా మేము బానిసత్వం చేస్తూ ఉన్నామే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోయినా వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తున్నామే, అయినా వాళ్ళు ఇంకా ఎందుకు చంద్రబాబుతో కూడా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆందోళనతో ఉన్నారు. పైగా ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు కీలక దశకి చేరుకొని మొత్తానికి అరెస్ట్ అవుతాడు అనేంత దూరం పోయి, అరెస్ట్ చేయడానికి కూడా కర్నూలు దాకా పోయి, అక్కడి నుంచి అనేక రకాలైనటువంటి అవరోధాల మధ్యలో అది ఆగిపోయి, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చి మొత్తానికి ఇప్పుడు సేఫ్ అయ్యాం అమ్మయ్యా అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు అవినాష్ రెడ్డిని విచారణకు పిలవడం జరిగింది సిబిఐ వాళ్ళు. సరే ఇప్పుడు ఆయన విచారణలో కొనసాగుతూ ఉన్నాడు, అక్కడ వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వేస్తారు, అది వేరే కథ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక చిన్న బాంబు వేశారు వైసీపీ నెత్తిన. ఏమనంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేసే విధంగా నేను ప్రతిపాదిస్తున్నాను, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాకుండా చేయాలి, అదే నా లక్ష్యం, అందుకోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, ఆ దిశగా కేంద్ర పెద్దలకు కూడా నేను విషయం తెలియజేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద ఏడుపులు మొదలైపోయాయి. ఎందుకంటే ఇతనెక్కడ ఒప్పిస్తాడో ఈ పొత్తుకి అంటే, అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేకపోవచ్చు, లేదు ఇందులో పెద్దగా మనం దాచాల్సినటువంటి అవసరం లేదు, కానీ మరి భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎందుకు కోరుకుంటారు ఎవరైనా అంటే వ్యవస్థలన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా సహకరించడం కోసం. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ అంటే డీజీపీ కానివ్వండి సిఎస్ కానివ్వండి ఎలక్షన్ కమిషన్ కానీ కొంత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. సరే ప్రజలు డిసైడ్ అయిన తర్వాత ఏ వ్యవస్థలు ఎన్ని రకాలుగా సహకరించినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది తప్పదు, అది వేరే విషయం, కానీ కొంత వ్యవస్థల సహకారం కూడా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండాలనేటువంటి ఆలోచన అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఆలోచిస్తున్నది పచ్చి నిజం, దాంట్లో దాపరికం ఏమీ లేదు. అయితే ఇప్పుడు సడన్గా చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ఈయన అడగల వాళ్ళని, నేను వచ్చి కలుస్తాను, నాకు అపాయింట్మెంట్ కావాలి లేదా ఏదైనా మాట్లాడతాను అని చెప్పి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పిలిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడబోతా ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మూడు పార్టీలు పొత్తుకి కలిసి వెళ్దామని చెప్పి ఏదైనా మాట్లాడబోతా ఉన్నాయా, లేదా ఏదైనా విధానపైన పరమైనటువంటి అంశాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనల కోసం పిలుస్తూ ఉందా? ఎందుకంటే గతంలో కూడా మన భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం సాధించే టైం అంటే 2047వ సంవత్సరానికి ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సందర్భంలో కానివ్వండి, నోట్ల రద్దు సందర్భంలో కానివ్వండి, అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంది. ఈ మధ్య కూడా 2000 నోట్లు ఉపసంహరణ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు, అదే జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల విషయంలో ఏదైనా ఆయన్ని సంప్రదిస్తుందా అనేది ఇతమిత్తంగా తెలియకపోయినప్పటికీ అసలు ఈయన ఢిల్లీ పోవడం అనేటువంటి వార్తే తాడేపల్లి కోటలో ప్రకంపన కారణమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పోయినప్పుడల్లా చేసేది వేరే, చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు జరిగేది వేరే.
చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగతంగా తన కేసుల కోసము తన తమ్ముడి కేసుల కోసము కేంద్రం దగ్గర ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నటువంటి విషయం మనందరం ఎప్పటికన్నా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళేది పొత్తుల గురించి మాట్లాడడానిక, రాజకీయపరమైనటువంటి అంశాల, రాజకీయ ఇతరమైనటువంటి అంశాల అనేటువంటి దాని మీద అందరికంటే ఎక్కువ ఉత్కంఠగా ఆందోళన పడుతున్నది తాడేపల్లి పెద్దలు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం.